అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు అనే నామమున ప్రతివాని మోకాలు వంగాలి. ఏంటండి ప్రతివాని మోకాల? ప్రతివాని నోరు ఒప్పుకోవాలా? ప్రభు అని ఒప్పుకోవాలా? ఎలాగండి సాధ్యం? క్రైస్తవులుగా మనం నమ్ముకున్నాం గనక ఆయన్ని ప్రభు అని ఒప్పుకుంటాం, ప్రభు అని స్తుతిస్తాం. కానీ నాస్తికులు ఒప్పుకోరు కదండి, హేతువాదులు ఒప్పుకోరు కదండి, మత ఛందసువాదులు ఒప్పుకోరు కదండి అని మనం అనుకుంటాం. కానీ ఒప్పిస్తాడు ఆయన, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఎలా ఒప్పుకుంటున్నారు చెప్పనా? ఈరోజు ప్రపంచంలో ఎవరైనా ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నారు అనుకోండి, యేసు ప్రభువు నమ్మని ఒక నాస్తికోడు, ఒక హేతువాది, ఒక మత ఛందసువాది ఎవరో కావచ్చు, యేసు ఏమన్నా అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు. అగ్రిమెంట్ అంటే ఖచ్చితంగా ఏముండాలో తెలుసా? తేదీ, డేట్. చివరికి అతను పుట్టాడు, వారికి బిడ్డ పుట్టిన, కూతురో కొడుకో పుట్టిన జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవాలన్నా ఒక ఆయన ప్రభు అని ఒప్పుకొని తీరాలి. ఎవరిని డేట్ వేస్తున్నాడు? పాలానా 2023 జూలై 11వ తేదీ అని వేశారు అనుకోండి. ఎందుకో తెలుసా? ఈ డేట్ ఎందుకు వేశారో తెలుసా? క్రీస్తు శకం. ఇదేంటి అంటే యేసు క్రీస్తు పుట్టి 2023 సంవత్సరాల 7 నెలల 11 రోజులయ్యింది. ఏమన్నా ఒక మత ఛందస్వాది కావచ్చు, ఒక నాస్తికుడు కావచ్చు, ఏమని రాశాడంటే ఫలానా మా ప్రభు పుట్టిన 2023 సంవత్సరాల 7 నెలల 11 రోజుల తర్వాత నాకు కొడుకు పుట్టాడని రాశాడు. అది డేట్ వేశాడంటే ఫలానా ప్రభు పుట్టిన క్రీస్తు శకం అని ఎప్పుడైతే పెన్ను పెట్టి రాశాడో ఒప్పుకున్నాడు ప్రభు అని, ఒప్పేసుకున్నాడు. నేను ఒప్పుకోను అంటే డేట్ వేయటం మానేయమనండి చూద్దాం. లేదు, నీ సత్తా ఉంటే ఆయన డేటు మార్చి ప్రపంచాన్ని ఇంకొక డేట్కు అలవాటు చేయి.